తాను ఏమనుకుంటే అది జరగాలనుకోవటం మంచిదే కానీ అవన్నీ ప్రజలకు మేలు చేసేవిగా ఉండాలి నదీ జలాల విషయంలో ఇప్పటికే అమలవుతున్న ఒప్పందాలు రాత్రికి రాత్రి నో చెప్పేటంలో అర్థం లేదంటున్నారు జలవనరుల నిపుణులు ఇంతకాలం గౌరవించిన ఒప్పందాలకు గుడ్ బై చెప్పేసి తాను చెప్పిన కొత్త విధానానికి తగ్గట్టుగా వ్యవహరించాలనుకోవటం సరికాదంటున్నారు ఇంతకీ కేసీఆర్ ఏమన్నారు మధ్య జల వివాదం ఇప్పట్లో సమసిపోయేట్టు కనిపించట్లేదు. ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని తెలంగాణ, అనుమతి లేకుండా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఏపీ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. రెండు రాష్ట్రాల నేతలు మాటల యుద్ధానికి తెరతీశారు. విషయం కృష్ణా బోర్డును దాటి కేంద్రానికి కూడా చేరింది. అయినప్పటికీ పరిష్కారం దొరకలేదు. నీటి పారుదలపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్ రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి సమస్యపై చర్చించేందుకు ఈ నెల 9న రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించేందుకు కృష్ణా బోర్డు నిర్ణయించింది. అయితే ఈ సమావేశాన్ని రద్దు చేయాలని కేసీఆర్ కోరారు. మరోవైపు జూలై 20 తర్వాత తెలంగాణ అంశాలను కూడా చర్చి పూర్తి స్థాయి బోర్డును సమావేశపరచాలని అన్నారు. అంతేకాదు జలాల పంపకంపైన తనదైన శైలిలో సూచనలు చేశారు. ఇప్పటి వరకు ఉన్న 66-34 నిష్పత్తి కాకుండా 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలని డిమాండ్ చేశారు. ఆ విధంగా రెండు రాష్ట్రాలకు అందుబాటులో ఉన్న 811 టీఎంసీల నీటిని చెరో 405.5 టీఎంసీలుగా ట్రైబ్యునల్ కేటాయించేంత వరకు వాడుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఇక ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి ఆపే ప్రసక్తే లేదని చెప్పేశారు. శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఉన్నంతకాలం పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగాలని అధికారులకు సూచించారు. విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని చెప్పే హక్కు కృష్ణా బోర్డుకు లేదని అన్నారు. జల విద్యుత్ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందాలు లేవని కేసీఆర్ స్పష్టం చేశారు. పులిచింత ప్రాజెక్టు నుంచి వస్తున్న నీటిని ఏపీ సర్కార్ వాడుకునే అవకాశం ఉందన్నారు. ప్రకాశం బ్యారేజ్కు వచ్చే నీటితో తమ అవసరాలు తీర్చుకోవచ్చని కేసీఆర్ అన్నారు. 51% క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని కేంద్రమే చెబుతోందన్న కేసీఆర్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వల్ల పర్యావరణం దెబ్బతింటోందని, కాలుష్యం పెరుగుతోందని అన్నారు. ఇక నీటిని వృధా చేస్తున్నామని ఏపీ దుష్ప్రచారం చేస్తోందని, దీన్ని తిప్పికొట్టాలని అధికారులకు సూచించారు. కేవలం తెలంగాణ వాటాగా ఉన్న నీటితోనే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఉత్పత్తి ఆగొద్దని, ప్రాజెక్టుల వద్ద పటిష్టమైన భద్రత మధ్య పనులు కొనసాగించాలని ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం ఇప్పట్లో ముగిసిపోయే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. మరి కృష్ణా బోర్డు భేటీపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ సర్కార్ ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి.